Namaste, welcome to 10 AM News Madhuga Headlines. Kadapa Jilla Kesapuram Vadda Ghora Roddu Pramatham, Karu Lari D, Naluguru Mruthi. Ivala Elurlo, APCM Paryatana, YSR Vahana Mitra Patakani Praramincharunna Jagan. వాళ్ళ ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ. కేంద్ర సహాయం పెండింగ్ సమస్యల పరిష్కారానికి వినతి. ఇవాళ పవన్ కళ్యాణ్తో విహెచ్ భేటీ. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మద్దతు కోసం విజ్ఞప్తి. హుజూర్ నగర్లో పోటాపోటీ ప్రచారాలు. ఇవాళ కేటీఆర్ రోడ్ షో. హుజూర్ నగర్ బరిలో 28 మంది ముగిసిన ఉపసంహరణ ప్రక్రియ. రెండు రోజులుగా ఆర్టీసీ చర్చలు విఫలం. ఇవాళ మళ్ళీ చర్చించేందుకు సిద్ధం. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల్లో హైరాణ. ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలకు సర్కార్ నిర్ణయం. మళ్ళీ పెరిగిన గోదావరి ఉధృతి. బోటు వెలికితీత పనులకు బ్రేక్. అనంతపురం జిల్లాను ముంచెత్తుతున్న వానలు. వరద నీటితో మునిగిన ఇల్లు. రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 24 గంటల సమయం. తిరుమలలో 5వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. మోహిని అవతారంలో భక్తులకు స్వామి దర్శనం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఇవాళ మహాలక్ష్మి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనం. సాయంత్రం ఇంద్రకీలాద్రికి సీఎం జగన్. కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ. డ్రైవర్లకు ఆర్థిక భరోసాగా వాహనమిత్ర. కొత్త పథకానికి ఏపీ సీఎం జగన్ శ్రీకారం. ముప్పై రోజుల ప్రణాళికతో 50 ఏళ్ల దుర్దినం పోయింది. రాష్ట్ర రైతు పథకాలు ప్రపంచానికి ఆదర్శమన్న హరీష్. హైదరాబాద్ ట్రాఫిక్లో నిండు గర్భిణీ ప్రసవం. తప్పని పరిస్థితుల్లో రోడ్డు పక్కన డెలివరీ చేసిన 100 సిబ్బంది. లలితా జ్యువెలరీ బంగారం చోరీ కేసులో నీతుడు అరెస్ట్. దొంగ నుంచి 5 కేజీల బంగారం స్వాధీనం. పదేళ్లలో గొప్ప అభివృద్ధి క్షేత్రంగా కాశ్మీర్. ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదం అంతమన్న అమిత్ షా. జాతీయ భాషా ప్రచారానికి హైదరాబాద్ ముఖద్వారం. హిందీని ఎవరిపై బలవంతంగా రుద్దే ఉద్దేశం లేదన్న రాష్ట్రపతి. రాఫెల్ రాకకు రంగం సిద్ధం. యుద్ధ విమానాల కోసం త్వరలో ఫ్రాన్స్కు వెళ్లనున్న రాజ్నాథ్. ఢిల్లీలో చొరబడిన ఉగ్రవాదులు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో హై అలర్ట్. ఇరాక్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసన. 34 మంది మృతి. 1500 మందికి గాయాలు. విశాఖ టెస్టులో భారత్ భారీ స్కోర్. 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.